టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించడాన్ని నిరసిస్తూ రాజంపేటలోని తన నివాసంలో టీడీపీ నాయకులతో కలిసి కోవత్తులు చేతపట్టి నిరసన తెలియజేసిన టీడీపీ రాజంపేట సీనియర్ నేత ప్రముఖ విద్యావేత్త జగన్మోహన్ రాజు. దినం ఈ సైకో భారీ కుట్ర పన్ని ఒక పన్నాగం ప్రకారం చేసిన దీంట్లో కేవలం ఇవాళ ఈ ఎస్ఎబి కోర్టులకు సంబంధించిన మాత్రమే ఆధారాలను చూపించగలిగినారు. కానీ ఇటు ఈ నిజాయితీపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు త్వరలోనే వీటినన్నింటినీ ఈ కుట్రలు ఛేదించుకొని నిజాయితీగా బయటకు వస్తాడు. నువ్వు ఎన్ని కుట్రలు పన్నా నువ్వు నేరస్తుడు కాబట్టి చంద్రబాబుని ఎలాగైనా నేరస్తుడిగా ఇరికించాలని ఈ భారీ కుట్రకు నువ్వు ప్లాన్ చేసావు చాలా రోజులుగా. ఈ కుట్ర అనేటువంటిది చాలా రోజులు నిలవదు. ఆల్రెడీ ప్రజలు నిన్ను శిక్షించడానికి డిసైడ్ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నీ రాజకీయ సమాధి గ్యారంటీ కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఏమీ జరగవు. అయితే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది. ఇవాళ నీది కావచ్చు కానీ రేపు మాత్రం నీది కాదు. నువ్వు నేరస్తుడైనంత మాత్రాన అందరూ నేరస్తులను తయారు చేసేటువంటి నీ పనికిరాని బుద్ధి, నీ నీచమైనటువంటి బుద్ధి ఇక్కడ బయటపడింది. ఇంత కఠినమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి నువ్వు బాబాయని చెప్పినావంటే కనుక ఎటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ నమ్మేటువంటి పరిస్థితిలో ఉంది. నీ రాజకీయ సమాధి ఖచ్చితంగా ప్రజలు నిర్ణయం చేసినారు కాబట్టి వచ్చే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఈ కుట్రలన్నింటినీ కూడా ఛేదించుకొని అజేయుడై తిరిగి వస్తారని మా